India's largest digital media network SumanTV తో చేతులు కలపండి franchise ద్వారా local media partner అవ్వండి. నమస్తే సరమేష్ గారు. నమస్తే ఉష గారు. చాలా మంది ఆడవాళ్ళకి passive income ఆ sources ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా earn చేయొచ్చు అని అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ సింగిల్ మదర్స్ ఎవరైతే ఉంటుంటారో పిల్లలకి కొంత డబ్బు అవసరం అండ్ దాంతోపాటు భారమంతా వాళ్ళ మీదే పడుతూ ఉంటుంది. కాబట్టి అటు బిజినెస్గా కానివ్వచ్చు, లేదు అంటే చిన్న చిన్న డిజిటల్ మార్కెటింగ్ త్రూ కావచ్చు, లేదంటే ఏఐతో కావచ్చు, ఇటువంటి వాటితో ప్యాసివ్ అనుకుని ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి మనం ఏమైనా చెప్పొచ్చు అంటాము? ఖచ్చితంగా మ్యామ్. చాలామందికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ చాలామందికి ఐడియా ఉండదు. చాలామంది ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఏం పని చేయకుండా వచ్చే డబ్బులు అంటారు. బట్ రియాలిటీ ఏంటి అంటే ఏం పని చేయకుండా అని కాదు, మనం ఒక కంపెనీలో ఫుల్ టైం జాబ్ చేస్తే వచ్చే ఇన్కమ్ మనం పార్ట్ టైం చేసి కూడా సంపాదించుకోవచ్చు. అంటే కంపేర్ టు ఏమైనా చెప్పచ్చు అంటే ఏం పని చేయకుండా, బట్ రియాలిటీలో ఇదేదో వర్క్ చేయాలి. అవును. సో ఈ విధంగా ఏంటంటే హౌస్ వైఫ్స్ కానివ్వండి, ముఖ్యంగా లేడీస్కి ఇంకా సింగిల్ మదర్స్కి చాలా బాగా చెప్పాలి అంటే ఈ కోవిడ్ తర్వాత చాలా సఫర్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది ఎవరైతే జాబ్స్ చేసేవాళ్ళు ఉన్నారో హౌస్ వైఫ్స్, అంటే హౌస్ వైఫ్స్ కాకుండా జనరల్గా ఫీమేల్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సింగిల్ మదరు ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎక్కువ మంది ఏంటంటే ఇంకా ఈ విధంగా స్టార్ట్ చేశారండి, అంటే ఈ విధంగా కొత్త కొత్త వేస్లో ప్యాసివ్ ఇన్కమ్ వేసి ఉన్నాయి. అసలు ఆన్లైన్లో మనం ఎన్ని రకాలుగా మనీ ఏం చేసుకోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఇంటి పని చేసుకొని ఖాళీ ఉన్నప్పుడు ఈ విధంగా వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఇప్పుడు ఓన్లీ దాని మీదే కెరీర్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. చాలామంది సక్సెస్ స్టోరీలు కూడా మీరు రీసెంట్గా చదువుకుంటారు. అవును. ఏంటంటే కోవిడ్ టైంలో వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇన్స్టా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే సర్వీసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చిన్న ఆన్లైన్లో చిన్న చిన్న ప్రొడక్ట్స్ని సెల్ చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సొంతగా ఇంట్లో తయారు చేసి వాటిని ఒక ప్రొడక్ట్ని నేమ్ ఇచ్చుకొని సక్సెస్ స్టోరీలు మీరు చాలా చూస్తున్నారు. అవును. కానీ ఇప్పటికీ కూడా ఏంటంటే చాలామందికి ఐడియా లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే మనం ఎక్కువ వర్క్ చేయకుండా తక్కువ వర్క్ చేసి ఎక్కువ రిజల్ట్ పొందటం. దానికి కూడా మళ్ళీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ మీకంటూ ఏదో ఒక స్కిల్ ఉండాలి, కంపల్సరీ. ఇక్కడ స్కిల్ అంటే ఏంటి, మనకి ఏదో ఒక టూల్ ఐడియా ఉండటమా, లేదంటే సోషల్ మీడియా పైన అవగాహన, ఏదో ఒకటి అండి. ఒకటి ఒక సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంటే దాన్ని బేస్ చేసుకుని మనీ, మనం ఆల్రెడీ గతంలో ఎన్నో వందల వీడియోస్ ఉన్నాయి, అంటే ఒక క్యాన్వా ఉపయోగించుకుని మనీ ఏం చేయొచ్చు అని మనం చాలా చెప్పడం జరిగింది. ఆల్రెడీ మన వీడియోస్ చూసి చాలామంది మేము దాని ద్వారా మనీ ఏం చేస్తామని మనకు చెప్పడం కూడా జరిగింది. సో అది రియాలిటీలో కూడా 100% ప్రూఫ్ మనం చూపించగలిగాం చాలా చోట్ల. అదేవిధంగా ఏఐ టూల్స్ ద్వారా కావచ్చు, ఒక్క ఏఐ టూల్ కరెక్ట్గా వస్తే దాని ద్వారా మనీ ఏం చేసుకోవచ్చు. ఒక సోషల్ మీడియా మేనేజ్మెంట్ కరెక్ట్గా వస్తే మనం సోషల్ మీడియా వేరే వాళ్ళ ఛానల్స్ మెయింటైన్ చేస్తూ కూడా మనీ ఏం చేసుకోవచ్చు. ఇవాళ రేపో ఈ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఈ వర్క్ అనేది చాలా ఈజీ అయింది. ఇంకా అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ డిజైనింగ్ మీద బాగా నాలెడ్జ్ లేదు, ఏఐ టూల్ ద్వారా నేను ఈజీగా ఈరోజు డిజైన్ చేయగలుగుతున్నా. నాకు అసలు వీడియో ఎడిటింగ్ మీద నాలెడ్జ్ లేదు, కానీ ఈ వీడియో ఎడిటింగ్ నేను ఏఐ టూల్స్ ద్వారా చేయగలుగుతున్నా. సో ఈ విధంగా మనకి లేనటువంటి స్కిల్స్ కూడా ఈ ఏఐ టూల్స్ వల్ల మనకి డెవలప్ చేసుకోగలిగే పాసిబిలిటీ ఉంది. నేర్చుకోవడానికి టైం పడుతుంది, ఒక 2 మంత్సా 3 మంత్సా ఈ టైం మాత్రం పడుతుంది. ఇన్స్టెంట్గా దిగంగానే మన నెక్స్ట్ డే నుంచి డబ్బులు సంపాదించలేకపోవచ్చు, కానివ్వండి ఒక సబ్జెక్ట్లో వీళ్ళు ఎక్స్పర్ట్ అయినప్పటి నుంచి దే కెన్ మేక్ మనీ. అందరూ ఎలా చేస్తున్నారో అదేవిధంగా వీళ్ళు కూడా వేరే వాళ్ళకి సర్వీస్ ఇవ్వటమా, లేకపోతే ఓన్గా ఏదైనా స్టార్ట్ చేసుకుని చేయటమా అనేది వాళ్ళ చాయిస్. ఎందుకంటే అక్కడ డిజిటల్ మార్కెటింగ్లో కానివ్వండి, ఏఐ టూల్స్లో కానివ్వండి, ఒక టూల్ ఒక ఆపర్చునిటీ. ఆ ఒక్క టూల్ని కరెక్ట్గా పెట్టుకుంటే దాని మీదే వాళ్ళు కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. సో మనం ఏం చెప్తామంటే అసలు ఏఐ టూల్స్లో ఉన్న పాజిబిలిటీస్ ఏంటి, ముఖ్యంగా లేడీస్కి ఈ ఏఐ టూల్స్ ఉపయోగించుకుని ఏ విధంగా మనీ ఏం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయో మొత్తం అవన్నీ కూడా మనం ఒక 2 డేస్ వర్క్షాప్ కూడా కండక్ట్ చేయబోతూ ఉన్నాం. సో ఆ వర్క్షాప్లో అసలు ఈ ఏఐ టూల్స్కి సంబంధించి నిజంగా ఆన్లైన్లో మనీ ఏం చేయడం పాసిబుల్ అవుతుందా కాదా, ఈ క్వశ్చన్ చాలామందికి కన్ఫ్యూజన్ కాదండి. అంటే ఎట్లా ఉంటారంటే ఇంకా అసలు పాసిబుల్ కాదు అనే ఒక కేటగిరీ ఉంటారు, పాసిబుల్ అయినా కూడా ఎలా అని తెలియక అయిపోయే కేటగిరీ ఉంటారు. 100% చేయొచ్చు అన్నా చేయొద్దా ఇటన్నా ఇటన్నా ఉంటారు, కానీ చెయ్యొచ్చు అనే వాళ్ళకి ఎలా అనేది తెలియదు, చెయ్యొద్దు అన్న వాళ్ళకి అది కాదు తప్పు చేసే పాసిబిలిటీ ఉందనే విషయం వాళ్ళకి చాలా తర్వాత కానీ తెలుస్తుంది. వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా సంపాదిస్తే కానీ అవునా ఎలా కూడా పాసిబులా. ఇప్పుడు ఒకప్పుడు ఎవరైనా అనుకున్నారండి ఒక యూట్యూబ్ మీద ఇన్స్టాగ్రామ్ మీద ఇంత అమౌంట్ ఎర్న్ చేసే అవకాశం ఉంది అని? ఈరోజు వాళ్ళు చాలామంది జాబులు చేయకుండా దీన్నే కెరీర్గా తీసుకుని హ్యాపీగా వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ ఉన్నారు, మంచి అమౌంట్ కూడా ఎర్న్ చేస్తూ ఉన్నారు.
సో ఈ విధంగా ఒక్క కాన్సెప్ట్ని తీసుకుని అసలు ఏ కాన్సెప్ట్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఏది చేయాలి అంటే మీకు ఆల్రెడీ ఏ స్కిల్స్ ఉండాలి, ఓకే, ఉన్న వాటిలో ఏ టూల్కి పాసిబిలిటీ ఎంత ఉంది అనేది మొత్తం కూడా మనం ఒక 2 డేస్ వర్క్షాప్లో చెప్తాం. షూర్ సార్. ఆ తర్వాత ఒక్కొక్క టూల్ గురించి మళ్ళీ డీటెయిల్ కోర్సెస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతానికి బాగా డిమాండ్ ఉన్న వాటిలో వీడియో ఎడిటింగ్ ఒకటండి, ఎందుకంటే ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు, ఎక్కువ మంది కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ బిజినెస్కి కూడా ఒకప్పుడు ఏదో నేను చిన్న పోస్టర్ పెట్టేస్తే వర్కౌట్ అయ్యేది, ఒక ఎఫెక్టివ్ వీడియో పెట్టకపోతే ఈరోజు వర్కౌట్ అవ్వట్లేదు. సో ప్రతి బిజినెస్కి కూడా మంచిగా వీడియోస్ ఎడిట్ చేసి ఇచ్చేవాళ్ళు కావాలి. సో అక్కడ ఆటోమేటిక్గా రిక్వైర్మెంట్ చాలా ఉంది, కానీ వీడియో ఎడిటింగ్ నాకు రాదు కదా నేను ఎలా చేస్తాను అనే పాయింట్లో ఉంటాం. ఈరోజు మనకి ఈ క్యాప్ కట్ అనేది ఒక చిన్న టూల్, వీడియో ఎడిటింగ్ టూల్, మొబైల్ యాప్ అది. ఈవెన్ అది ఉపయోగించుకుని మొబైల్లో కూడా మనం ఎడిటింగ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దానిలో కూడా సగం వర్క్ అదే చేసేసిద్ది, అంటే ఆ ఏఐ టూలే సగం ఎడిటింగ్ చేసేసిద్ది, మీకు ఆ వీడియోలో ఉన్న నాయిస్ రిమూవ్ చేసేసిద్ది, కలర్ కరెక్షన్ చేసేసిద్ది, చాలా వర్క్స్ అది చేసేసిద్ది. ఎక్కడ జూమిన్ చేయాలో ఎక్కడ జూమ్అవుట్ చేయాలో కూడా చేసేటువంటి ఏఐ టూల్స్ వచ్చేసినాయి. సబ్ టైటిల్స్ అదే జనరేట్ చేసేసిద్ది, అంటే హాఫ్ ఆఫ్ ద ఎడిటింగ్ వర్క్ అది అయిపోతుంది. చిన్న చిన్న చేంజెస్ చేయటం అవన్నీ తెలిస్తే ఆటోమేటిక్గా దే కెన్ ఎడిట్ వీడియో యాజ్ ఏ ప్రొఫెషనల్గా చేయగలిగే పాసిబిలిటీ ఉంటుంది. ఇట్లా మనకి దీని మీద కంప్లీట్ ప్రాసెస్ కూడా ఇస్తాం. అంటే ఓన్లీ ఈ ఏఐ టూల్స్కి సంబంధించినటువంటి 2 డేస్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ వర్క్షాప్తో పాటు, దాంతోపాటు దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియోస్ ఆ ప్రాసెస్ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. ఓకే, వీళ్ళకంటూ ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది అంటారు? మొబైల్ కూడా సరిపోతుంది అండి. మొబైల్ కూడా సరిపోతుంది, ల్యాప్టాప్ లేకపోయినా పర్లేదు, మొబైల్తోనే సరే వాళ్ళ వర్క్ వాళ్ళు చేయొచ్చు. మీకు వాళ్ళు వచ్చినవన్నీ కూడా వెబ్ యాప్ అండి. ఇప్పుడు చాట్ జీపీటీ వాడాలంటే మీకు మొబైల్లో వాడగలుగుతున్నారా, ల్యాప్టాప్ ఉంటేనే వాడగలుగుతారు? మొబైల్ సార్. సో అంతేనండి, అంత సింపుల్. కానీ ఏంటంటే ఈ వీడియోలో మనం చెప్పినట్టుగా ఇన్స్టెంట్గా వాళ్ళు డబ్బులు సంపాదించలేరు. ఫస్ట్ ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి, అది వాళ్ళకు సెట్ అయ్యే స్కిల్ నేర్చుకోవాలి తప్ప అందరూ ఇదే చేయండి, అందరూ వీడియో ఎడిటింగే చేయండి, అందరూ క్యాన్వానే చేయండి, అందరూ సోషల్ మీడియాలో చేయండి అని చెప్పలేం. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోగలిగే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే మనం చెప్పేటువంటి కోర్సులో ఒక ఏఐ టూల్ ఉపయోగించుకుని 100 ways మనీ ఏం చేయకుండా పాసిబిలిటీస్ ఏంటనే మనం చెప్తాం. వాటిల్లో బాగా నచ్చిద్దో, ఇది నేను ఎక్కువ మామూలుగా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, చాలామంది అంటుంటారు సార్ నాకు వీడియో ఎడిటింగ్ చాలా ఇంట్రెస్ట్, చాలా పోస్టర్స్ డిజైన్ చేయడం చాలా ఇంట్రెస్ట్, లేదు నాకు మాట్లాడటం ఇంట్రెస్ట్, ఇలా మీకున్న స్కిల్ని బట్టి మీకు ఏది సెట్ అవుతుందో అది మీరు చేసుకోవచ్చు. మీరు చెప్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే చాలా మంది ఆడవాళ్ళకి క్రియేటివ్గా ఏదైనా చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంటుంది. కొంతమందికి వాళ్ళ దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంటుంది, వాటిని మార్కెట్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, దానికి వాయిస్ ఏ విధంగా చెప్పుకోవాలి, వాటిని యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి అన్న దానిపైన నాలెడ్జ్ ఉండదు. మీరు అన్నట్టుగా వీటికి కనుక అటెండ్ అయితే ఆడపిల్లలకి చాలా సోర్సెస్ ఉన్నాయి. ఒక హౌస్ వైఫ్కనే కాదు, ఎంతోమంది ఆడపిల్లలకి ఓన్గా స్వతహాగా ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా జనరేట్ చేసుకోవచ్చు వాళ్ళు. క్లాస్ ఎప్పుడు ఉండబోతుంది సార్? ఆఫ్లైన్ తీసుకుంటున్నారా, అసలు ఆన్లైన్ తీసుకుంటున్నారా, ఏ విధంగా ఉంటుంది క్లాస్ డేట్స్ ఏమన్నా చెప్పగలరా? సో ఆన్లైన్లో వచ్చేసరికి మేము క్లాసు December 9th and 10th ఆన్లైన్, 9th and 10th. అలాగే ఆఫ్లైన్ వచ్చేసరికి 15th and 16th. ఓకే, ఆఫ్లైన్ ఈ 2 వర్క్షాప్ జరుగుతున్నాయి, ఆన్లైన్ జరుగుతుంది, ఆఫ్లైన్ జరుగుతుంది. ఎందుకంటే గతంలో చాలామంది మనకి ఆన్లైన్కి ఆఫ్లైన్ రెండింటికి అడగటం జరిగింది, కాబట్టి ఆన్లైన్ వర్క్షాప్ ఉంది, ఆఫ్లైన్ వర్క్షాప్ ఉంది. సో ఎవరు ఏది కావాలన్నా కూడా జాయిన్ అవ్వటం ఉండే అవకాశం ఉంది. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే, ఎస్పెషల్లీ నేనైతే ఆడవాళ్ళకనే చెప్తాను, ఎందుకంటే చాలామంది ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూస్తూ ఉంటారు, వాటి కోసం అవకాశాలని సెర్చ్ చేస్తూ ఉంటుంటారు. అట్లీస్ట్ ఒక్కసారి మొబైల్ తీసుకొని వీటి రూట్స్ ఏంటి, ఈ క్లాస్ ఏ విధంగా ఉండబోతుంది, దీనిలో జాయిన్ అయితే బెనిఫిట్ ఏంటి, కనీసం తెలుసుకునే ప్రయత్నం కోసమైనా ఖచ్చితంగా కాల్ అయితే చేయండి. క్లాస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద స్క్రీన్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సాయి రమేష్ గారి టీమ్ మీకు పూర్తి వివరాలను వాళ్ళు అందిస్తారు. ఎస్పెషల్లీ క్లాస్ డేట్స్ వచ్చేసి 9th, 10th and 15th, 16th ఉండబోతున్నాయి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఎవరికి ఎలా అవైలబుల్ కావాలి అనుకుంటే అలా రెండు క్లాసులు తీసుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ కోసమని సరే ఫస్ట్ కాల్ చేస్తే మీకు కొన్ని డీటెయిల్స్ అందుకుంటాయి. థ్యాంక్ యూ.